ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. తిరుపతిలో టీటీడీఈఓ సమీక్ష సమావేశం. అధికారులకు దిశానిర్దేశం. తిరుచిపై మనోన్మణి సమేత చంద్రమౌళీశ్వరుని దివ్యానుగ్రహం. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా రుద్రహోమం, లక్ష బిల్వార్చన. ఆలయాల్లో పూజా విధానాలు, నియమాలను తెలిపే శాస్త్రాలు. ఆలయ వ్యవస్థకు మూల స్తంభాలుగా భాసిల్లుతున్న ఆగమాలు. పాంచరాత్ర ఆగమంపై ప్రత్యేక కథనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవ నవోన్మేషంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో ఈఓ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. నవంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతిలో బుధవారం టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, తిరుపతి అర్బన్ పోలీసులు, తిరుచానూరు పంచాయతీ అధికారులతో సమావేశమై బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అమ్మవారికి ఉదయం రాత్రి నిర్వహించే వాహన సేవలు దిగ్విజయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈఓ ఆదేశించారు. తిరుమలేశునికి నిర్వహించిన విధంగానే సిరుల తల్లికి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాహన సేవల ముందు నిర్వహించే కళా ప్రదర్శనలు భక్తజన రంజకంగా, కనువిందుగా ఉండేలా ఏ గ్రేడ్ కళాకారుల్ని ఎంపిక చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ తిరుపతి, తిరుచానూరులోని ముఖ్యమైన కోడళ్లలో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అమ్మవారికి జరిగే వివిధ సేవలతో పాటు వాహన సేవలను నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు. తెలుగు, తమిళ ఛానళ్లలో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా కార్యక్రమాలను ప్రసారం చేయాలని కోరారు. ప్రతి భక్తుడికి త్రాగునీరు, అమ్మవారి అన్నప్రసాదం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈఓ ఆదేశించారు. అవసరమైన రద్దీ ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పంచమీ తీర్థం పర్వదినాన విశేషంగా తరలివచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు ఉండేలా అన్ని శాఖల అధికారులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి భక్తుడు పద్మ సరోవరంలో పుణ్య స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఆకె రవికృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తారీఖు నుంచి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఈఓ గారు, గౌరవనీయులు శ్రీ సింఘాల్ గారు అన్ని శాఖల అధికారులతో, ముఖ్యంగా పోలీస్ శాఖ ఎస్పీ గారు కూడా వచ్చారు, సమీక్ష నిర్వహించారు, ఏర్పాట్ల మీద అన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించిన పనులన్నీ కూడా శాంక్షన్ చేసేసాము. పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. తర్వాత 23వ తారీఖున పంచమ తీర్థం రోజున భక్తులు లక్షలాది మంది వస్తారు కాబట్టి ఆ రోజు ఏర్పాట్ల విషయంలో పోలీసు, తర్వాత టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్, సెక్యూరిటీ, తర్వాత ఇంజనీరింగ్ శాఖతో సమన్వయంగా రేపు ఇన్స్పెక్షన్ చేసి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలన చేయబోతున్నాము. ఈఓ గారి డైరెక్షన్ మీద ఎస్విబిసి ద్వారా కూడా భక్తులందరూ ఈ వాహన సేవలో అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. రాలేనటువంటి వారందరూ కూడా ఎస్విబిసి ద్వారా వాహన సేవలో అమ్మవారిని దర్శించుకుని మీరందరూ కూడా పునీతులు అవ్వాలని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. తిరుపతిలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం
కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం రుద్రయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని సర్వాభరణ భూషితంగా వెంచింపు చేశారు. ఆపై ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు వేదోక్తంగా 10 పర్యాయాలు బిల్వార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి కార్యక్రమాలను సైవాగమ రీతిలో పూర్తి చేశారు. అనంతరం కామాక్షి కపిలేశ్వర స్వామి వారు తిరుచిపై తిరుపతి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మనోన్మణిగా కామాక్షి అమ్మవారు, చంద్రమౌళీశ్వరునిగా కపిలేశ్వర స్వామి వారు తిరుచిపై స్వర్ణాభరణ పుష్ప శోభితంగా ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. గో ఉత్పత్తుల ద్వారా రైతులు పంటలు సాగు చేసేందుకు సేంద్రియ ఎరువులను, గృహాలు శుభ్రం చేసుకునేందుకు ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈఓ కార్యాలయంలో బుధవారం ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గోమాతకు ఉన్న సనాతన హైందవ సంప్రదాయంలో గోమాత విశిష్టతను తెలియజేస్తూ గోమూత్రం, పేడతో తయారయ్యే ఉత్పత్తుల ద్వారా రైతులకు ఆర్థికంగా తోడ్పాటు లభిస్తుందని తెలియజేశారు. సేంద్రియ ఎరువులు, ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తులను తయారు చేయడానికి 15 రోజులలోగా ప్రతిపాదనలు రూపొందించాలని ఈఓ ఆదేశించారు. టీటీడీ తయారు చేసే ఉత్పత్తులు ప్రజలకు ఉపయోగపడేలా, ఆర్థికంగా భారం కాకుండా ఉండేలా ప్రతిపాదనలు తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో సర్వదర్శనం భక్తులకు టోకెన్ల జారీ కౌంటర్ల ఏర్పాటు కోసం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు బుధవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. మాధవ నిలయంలోని PAC 2 సన్నిధానం ఎదురుగా గల ప్రాంతాలను తనిఖీ చేశారు. సర్వదర్శనం భక్తుల సౌకర్యార్థం తిరుమలలో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో డిసెంబర్ మొదటి వారంలోగా టోకెన్ల జారీ కౌంటర్ను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను జేఈఓ ఆదేశించారు. ఇక ఇటీవల కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ప్రముఖ తీర్థాలు, జలాశయాలు నీటితో కలకల్లాడుతున్నాయి. సర్వ పాపహరణిగా ప్రసిద్ధి చెందిన తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగ తీర్థాలతో పాటు గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు నీటితో నిండుగా కనువిందు చేస్తున్నాయి. దాదాపుగా అన్ని జలాశయాలు 90% నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు బుధవారం పాప వినాశనం తీర్థాన్ని పరిశీలించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కరుణ కటాక్షాలతో తిరుమలలో, తిరుమల యొక్క కొండ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా మనకు 20వ తారీఖు నుంచి మొదలైంది. అందులో భాగంగా ఇంకా సుమారుగా 40-45 రోజులు మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వరస ఇప్పటికే డ్యామ్స్లో మనకు 80%కి మించి మన తిరుమలలో ఉన్న డ్యామ్స్ ఆ సామర్థ్యానికి నిండి ఉన్నాయి. మన యొక్క కంచి పీఠాధిపతుల సారథ్యంలో మనము అత్యంత వైభవంగా కరీరిష్టి యాగాన్ని నిర్వహించుకోవడం కూడా జరిగింది. అందుకు కూడా ఆ పీఠాధిపతుల వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారి కరుణా కటాక్షాలతో రేపటికి పాప వినాశనం డ్యామ్ పూర్తి సామర్థ్యానికి నీరు చేరుకుంటుంది. ఆ సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకు గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వచ్చి గంగా పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఆనవాయితీ ప్రకారమే వారు కూడా రేపు వచ్చి పాప వినాశనం డ్యామ్లోను, ఆకాశగంగలోను, గోగర్భంలోను 3 చోట్ల కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిత్తూరులోని పలు ఆలయాల్లో కార్తీక మాస పూజలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హిమలింగం, సైకత లింగాలకు వేడుకగా పూజలు నిర్వహించారు. తొలుత సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంటపంలో హిమలింగం, సైకత లింగాలను కొలువు తీర్చి తులసి మాతను అర్చించారు. నమ్మక చమక రుద్రాష్టకాలతో, బిల్వదళాలు, చామంతులతో విశేషార్చనలు చేశారు. భక్తులు లింగాకారంలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రసిద్ధ ఆలయాలు భక్తుల శివనామ స్మరణతో పులకించాయి. కార్తీక మాసాన మహాదేవుడికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనల్లో భాగ్యనగర వాసులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. భాగ్యనగరం భోలక్పూర్లోని శ్రీ భవానీ శంకర్ ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని పరమశివునికి అభిషేకం నిర్వహించారు. అంతరాలయంలో కొలువైన పరమేశ్వరుని లింగమూర్తికి భక్తులే స్వయంగా పంచామృతాలు, పవిత్ర జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అలాగే ముషీరాబాద్లో దేవుని తోటలో లోక కళ్యాణార్థం
శివ పంచాయతన మహారుద్రయాగం ప్రారంభమైంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో బుధవారం ఉదయం గణపతి పూజ, పుణ్యహవచనం, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, మంటప పూజలు జరిపిన అనంతరం ఋత్విక్కులచే శైవాగమ రీతిలో శివ పంచాయతన మహారుద్రయాగం ప్రారంభించారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన ఘనంగా ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీ వరకు 11 రోజుల పాటు వాయులింగేశ్వరుని సన్నిధిలో లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనను విశేషంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొలి రోజున శ్రీ వాయులింగేశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు పరివార మూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం సంకల్పం చేశారు. తరువాత బిల్వార్చన, కుంకుమార్చనలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కృష్ణాతీరం వెంట రావిరాలలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ దీక్షలను భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. భక్తులు ఏటా కార్తీక మాసంలో ఈ ఆలయంలో ఉన్న రామబంటు సన్నిధిలో హనుమాన్ దీక్షలను స్వీకరించడం ఆనవాయితీ. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీక్ష స్వీకరించి నగర సంకీర్తన చేశారు. అనంతపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో మాన్యాసపూర్వక రుద్రాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసాన స్వామివారికి నిర్వహించిన రుద్రాభిషేకాన్ని వీక్షించి భక్తులు తన్మయులయ్యారు. ప్రాతకాలమే స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించిన అర్చక స్వాములు నాగాభరణం, రుద్రాక్ష మాలలు, నిమ్మకాయల మాలలు, వివిధ రకాల సుగంధ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. నివేదనలు, హారతి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దేవాలయాలలో నిత్య కైంకర్యాలు, ఉత్సవాలను క్రమ పద్ధతిలో నిర్వహించాల్సిన తీరుతెన్నులను తెలియజేసేవే ఆగమాలు. వైష్ణవ ఆలయాలలో వైఖానసం, పాంచరాత్రం అనే ఆగమాల ఆధారంగా కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారికి వైఖానసాగముక్తంగా కైంకర్యాలు జరుగుతాయి. ఇక సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి కొలువైన తిరుచానూరులో పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య పూజలను నిర్వహిస్తున్నారు. ఈ ఆసక్తికర అంశాలపై మరిన్ని వివరాలు మీకోసం. ఏ ఆలయంలోనైనా ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఏ సమయానికి ఏ కైంకర్యం నిర్వహించాలి, ఏ నియమాలు పాటించాలి అనే అంశాలను సవివరంగా తెలియజేసే శాస్త్రం ఆగమ శాస్త్రం. అందుకే ఆలయాలలో ఆగమాలను తూచా తప్పక పాటిస్తారు. ఆగమ విధితంగా ఆలయ వ్యవస్థ నిర్వహణ ధర్మాచరణకు దోహదమవుతుందని పెద్దల మాట. ఇందుకనుగుణంగానే మన ఋషులు వేదకాలం నుంచి వైష్ణవాలయాలు, శైవాలయాలు, శక్త్యాలయాలకు వేర్వేరు ఆగమాలను రూపొందించారు. ఈ క్రమంలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నిత్య, వార్షిక, విశేషాది ఉత్సవాలను వైఖానసాగముక్తంగా నిర్వహిస్తారు. ఇటు శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో పాంచరాత్ర ఆగముక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. వైఖాన సాగమాన్ని వికనస మహర్షి తన శిష్యులకు వివరించి వ్యాప్తి చేయించారు. ఇక పాంచరాత్ర ఆగమాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు బోధించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేన ముఖ్యాన్ ప్రతిబోధయంతి శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రమాధ్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. అంటే లక్ష్మీదేవి, ఆదిశేషుడు, గరుత్మంతుడు, బ్రహ్మదేవుడు, విశ్వక్సేనుడు ఈ ఐదుగురికి శ్రీ మహావిష్ణువు 5 పగళ్లు 5 రాత్రులు తెలిపిన పూజాది క్రమమే పాంచరాత్ర ఆగమంగా ప్రసిద్ధి చెందింది. తదనంతరం నారద మహర్షి పాంచరాత్ర ఆగమాన్ని ఏకాయన స్మృతిగా వెలుగులోకి తీసుకువచ్చారు. పాంచరాత్రాగమంలో మొత్తం 108 సంహితాలున్నాయి. మంత్రం, తంత్రం, తంత్రాంతరం, ఆగమం అనే 4 సిద్ధాంతాలు ఈ సంహితాలలో విశేషమైనవిగా పేర్కొన్నారు. ఈ సిద్ధాంతాలనుసరించి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. అంతేకాదు, దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేకానేక పుణ్యక్షేత్రాలలో ఈ పాంచరాత్ర ఆగమం ప్రకారంగానే పూజాదికాలు నడుస్తున్నాయి. ఆలయ వ్యవస్థకు,
హైందవ సమాజ ధార్మిక జీవిత విలువలకు మూలాధారాలు ఈ ఆగమాలు. వీటిని సక్రమంగా అనుసరిస్తూ నియమబద్ధ కైంకర్యాల నిర్వహణ ద్వారా ఆయా ఆలయాలలో స్వామి అమ్మవార్లు సంతృప్తి చెందుతారు. తద్వారా లభించే ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇటు తిరుమలలోనూ అటు తిరుచానూరులోనూ ప్రతి కైంకర్యాన్ని ఆగమశాస్త్ర రీత్యా భక్తి ప్రపత్తులతో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు కె శ్రీనివాసాచార్యులు పాంచరాత్ర ఆగమ విశిష్టతను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ యుగ యుగాలుగా మన పూర్వీకులు కొనసాగిస్తున్న ఈ సత్సంప్రదాయాలను మనము గౌరవిద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలు ఊరేగింపులలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. శ్రీ పద్మావతీదేవి అయి నమః. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం మిట్టూరు గ్రామంలో సీతారాములకు నయన మనోహరంగా అభిషేకోత్సవం జరిగింది. స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆదర్శ దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలతో పులకించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లోని గుడియారి బాలాజీ కళ్యాణ ఆలయంలో లలితాపారాయణం ఘనంగా ప్రారంభమైంది. గత 7 సంవత్సరాలుగా గుడియారిలో భక్తులు లలితాపారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రారంభమైన లలితాపారాయణం ఈ నెల 11వ తేదీ వరకు కోటి లలితాపారాయణంతో ముగియనుంది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని లలితాపారాయణాన్ని నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో కొలువైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. కార్తీక పౌర్ణమి రోజు నుంచి 15 రోజుల పాటు రామలింగేశ్వర స్వామివారి జాతర ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా స్వామివారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తున్న బుగ్గలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని సేవించుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం సంజీవనగర్లోని రామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా స్వామివారికి అభిషేకం నిర్వహించగా అన్నాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించుకుని ప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుకుని తన్మయులయ్యారు. హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలను విశేషంగా నిర్వహించారు. లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. అష్టోత్తర శతనామార్చనలు, నటరాజ నవరత్న కవచ స్తోత్రం, లింగాష్టకం సైతంగా రామలింగేశ్వరునికి నిర్వహించిన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. సిద్దిపేట జిల్లా నాచారాంగుట్ట క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కార్తీక మాసాన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణోక్తి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి పూజలు నిర్వహించిన తరువాత ఆలయంలోని మంటపంలో సత్యదేవుని చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకుని భక్తులు సామూహికంగా వ్రతాన్ని ఆచరించారు. అలాగే మెదక్ జిల్లా తూప్రాన్లోని శివాలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. త్రినేత్రుని దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఆలయం కలకలలాడింది. ఇక్కడ స్వయంభూగా కొలువు తీరిన పరమశివునికి నిర్వహించిన అభిషేకాన్ని వీక్షించి భక్తులు తరించారు. మహబూబ్ నగర్ సుభాష్ నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. పవనసుతుణ్ణి సింధూరం, తమలపాకులతో అలంకరించి హారతులు సమర్పించారు.
అలాగే కాకతీయ రాజుల కాలం నాటి శివాలయంలో కార్తీక పూజలు ఘనంగా జరిగాయి. పరమేశ్వరుని భక్తులు దర్శించుకుని దీపాలు వెలిగించారు. ఇటు కొత్తగంజలోని శ్రీ కామేశ్వరి సమేత ఐశ్వరేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను నయన మనోహరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉపాలయంలో పూజలందుకుంటున్న మహేశ్వరుడికి భక్తులు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం మోహన ఘటనాదం జరిగింది. కేరళకు చెందిన ఆర్ కృష్ణకుమార్ ప్రదర్శించిన మోహన ఘటనాదం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.